నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే వారితో నాకు చాలా అనుబంధం ఉంది ప్రత్యేకంగా వారితో పని చేయడంలో పిసీసీ వారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాని లేకపోతే ముఖ్యమంత్రిగా గాని సుదీర్ఘమైనటువంటి మన రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రోసయ్య గారు అజ్ఞాత శత్రువుగా ఎవర్తో కూడా ఎలాంటి విభేదాలు లేకుండా మరి ఎన్నో పర్యాయాలు మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఏదున్నా కూడా ముక్కుసుటిగా చెప్పేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వారి అకాల మరణం మరి రెండు రాష్ట్రాలకు కూడా తీరని లోటుగా నేను భావిస్తూ ప్రత్యేకంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి సందర్భాలు కానీ లేకుంటే వారు పిసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారితో పనిచేసినటువంటి సందర్భాలు కానీ మరి అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మరి ఆ భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మరి రోసయ్య గారు ఒక లెజెండ్గా ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఎన్నో సందర్భాలు చెప్పేవాడు. తెలంగాణ ఇచ్చే ఉద్దేశం ఉంటే తొందరగా ఇచ్చేస్తే మన ఈ యొక్క విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ దూరం అవుతాయి అని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పాడు. క్యాబినెట్లో కూడా ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు క్యాబినెట్లో ఏదన్నా ఎజెండా మీద ఎవరైనా అభిప్రాయాలు తెలిపితే వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ ఎజెండాలో ఉన్నటువంటి అంశాన్ని పక్కన పెట్టి మళ్ళీ డిస్కస్ చేసి మరీ చేసేవాడు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. మరి అందులో ప్రత్యేకంగా రోసయ్య గారు మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఎంతోమందికి అంటే ఒక హెల్త్ మినిస్టర్గా కానీ ఫైనాన్స్ మినిస్టర్గా కానీ హోమ్ మినిస్టర్గా కానీ మరి ఎప్పుడు కూడా నేను ఒక పదవిలో ఉన్నాను అని చెప్పి గర్వంతో కాకుండా మరి ఎప్పుడు ఎదిగినా కూడా ఒదిగి ఉండి పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం అందరికీ కూడా బాధాకరంగా నేను వ్యక్తం చేస్తూ నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. పెద్దలు పూజ్యులు ప్రియతమ నాయకులు కొండిజేటి రోసయ్య గారు ఈరోజు మరి దురదృష్టవాత చెడ్డ వార్తను వినడం జరిగింది. ఆయన అది 1933లో ప్రకాశం జిల్లాలో జన్మించడం జరిగింది. ఆయన సేవలు ఖమ్మం స్టేట్లో 60 సంవత్సరాలు చేశాడు. మాజీ ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, తమిళనాడు గవర్నర్గా, వైద్యశాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా, హోంశాఖగా 18 ఖమ్మం స్టేట్లో రాష్ట్ర బడ్జెట్ పెట్టినటువంటి ఘనత మరి కొండిజేటి రోసయ్య గారికి పెద్ద ఆయన పూజ్యులు, ప్రియతమ నాయకులు. 2004-2009 ఆయనతో పాటు నేను మునింటి మారప్ప మాజీ మంత్రిగా పనిచేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఆయన లేని లోటు ఆయన మృతికి మేము సగా ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన చేసినటువంటి సేవలు, ఆయన నైపుణ్యము, ఆయన చతురత, బహుమక ప్రజ్ఞాశాలి, ఎందరెందరికో కమింగ్ లీడర్స్కి కానీ రాజకీయ పార్టీలకు కానీ ఆదర్శవంతుడు, విజ్ఞానవంతుడు, బహుముక ప్రజ్ఞాశాలి. అలా ఆయన లేని లోటు భారతదేశంలో ఒక అన్ని పార్టీలకు కూడా తీరని లోటు. వక్త, మంచి వక్త, ఆయన మంచి హృదయం గలవాడు, నాన్ కాంట్రవర్షల్, జ్ఞానం గలవాడు. అన్ని అందరూ ముఖ్యమంత్రితో కమ్యూనిస్ట్ స్టేట్లో మరి 18 ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టంటే అది చాలా ప్రశంసనీయము. ఆయన యొక్క ఆశయాలు, ఆయన అనుభవము, ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అలంకరించిన పదవులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఆయనకు భారతరత్న పదవిని మరి ఏపీ స్టేట్ కానీ మరి కర్ణాటక తెలంగాణ కానీ తెలంగాణ స్టేట్ కానీ మరి కర్ణాటక తమిళనాడు కానీ అక్కడ చేశాడు. అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీకి కమ్యూనిస్ట్ స్టేట్లో ఈ దేశానికి చేసినటువంటి పార్టీలకు అందరికీ ఆత్మీయుడు. అలా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్ రత్న ఇవ్వాలని నేను తెలియజేస్తూ తెలియజేసుకుంటాను.